ఫ్యాక్ట్ న్యూస్. విశాఖ టీడీపీలో విభేదాలు సమసిపోలేదా? నివరుగప్పిన నిప్పులా ఉన్న కక్షలు ఎప్పుడు భగ్గుమంటాయో తెలియదు. నిన్నటిదాకా అయ్యన్న పాత్రుడికి బండారు సత్యనారాయణ మూర్తికి టగ్ ఆఫ్ వార్ నడిచింది. ఇప్పుడు అయ్యన్నకి దాడి వీరభద్రరావుతో సైతం విభేదాలున్నాయని బయటపడింది. పొలిట్ బ్యూరోలో అయ్యన్న కొనసాగుతారని దాడి ప్రకటించిన క్రమంలో అలాంటిదేమీ లేదని రాజీ పడబోనని చెలకిచ్చారు అయ్యన్న పాత్రుడు. చింతకాయల అయ్యన్న పాత్రుడు టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న సీనియర్ నేత. నాలుగు పర్యాయాలు మంత్రి, ఒక పర్యాయం ఎంపీ, ప్రస్తుతం నర్సీపట్నం ఎమ్మెల్యే. తన అనుచరుణ్ణి టీడీపీ నుంచి సస్పెండ్ చేయడం అయ్యన్నకు ఆగ్రహం తెప్పించింది. దీంతో పొలిట్ బ్యూరో పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించేశారు అయ్యన్న పాత్రుడు. తన విశ్వసనీయతనే శంకించేలా చేసిన ఈ చర్య మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పనేనని విశ్వసించారు పాత్రుడు. దీంతో ఇక బండారును టార్గెట్ చేశారు. పార్టీలో అత్యంత కీలకంగా భావించే పొలిట్ బ్యూరో పదవికి గుడ్ బై చెప్పారు. టీకప్పులో తుఫాను వ్యవహారం కాదని, మ్యాటర్ సీరియస్ అయినని అధినేత చంద్రబాబుకు అర్థమైంది. వ్యవహారాన్ని చెక్కబెట్టే విధంగా పావులు కదిపారు బాబు. ఎట్టకేలకు నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటైంది. అయ్యన్నకు బండారు సత్యనారాయణమూర్తికి టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ దాడి వీరభద్రరావు మధ్యవర్తిత్వం చేశారు. కానీ దాడి అత్యుత్సాహంతో అయ్యన్నకు మనస్తాపం కలిగించారు. పొలిట్ బ్యూరోలో కొనసాగుతారని ఏకపక్షంగా ప్రకటించేశారు దాడి. ఏది ఏమైనా భవిష్యత్తులో అందరం కలిసి కట్టుగా ఏ విధమైన విభేదాలు లేకుండా పనిచేస్తామని మేము తెలియపరుస్తున్నాం. దాడి స్టేట్మెంట్ ను మీడియాలో చూసిన అయ్యన్న పాత్రుడికి కోపం వచ్చింది. దాడి పొంతన లేని ప్రకటనలు చేయడంతో అయ్యన్న మళ్లీ రగిలిపోయారు. తాను మాటకి కట్టుబడి ఉంటానని, పొలిట్ బ్యూరోలో కొనసాగనని స్పష్టం చేశారు. ఇప్పుడు విశాఖ జిల్లాలో జరిగిన సంఘటన పైన మా పెద్దలు దాడి వీరభద్ర గారు వచ్చి ఓ బడ్జెట్ నన్ను కలవడం జరిగింది. వారితో పాటు మాజీ ఎంపీ గారు పప్పుల చలపద్ర గారు రావడం జరిగింది. వారు నాతో చాలా చెప్పు చర్చించారు, అన్ని విషయాలు తెలుసుకున్నారు. ఈ సమస్య పరిష్కారం చేయడం కోసం ఒక కమిటీని వేసి ఆ కమిటీ ముందు విచారణ జరిపించి ఎవరో ఒక తప్పు చేశారో వారు నిర్ణయించి వారిని చర్య తీసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది, మాట ఇవ్వడం జరిగింది. దానికి నేను కూడా ఓకే చెప్పడం జరిగింది. అయితే నా రాజీనామాను ఉపసంహరించుకోవాలా, మళ్ళీ మీరు పాలిట్ బ్యూరో సభ్యులకు కొనసాగలని చెప్పి వారు నాకు కోరడం జరిగింది. అయితే దానికి నేనేమో తిరస్కరించడం జరిగింది. దీంతో జరిగిన పొరపాటుకు సారీ చెప్పారు దాడి వీరభద్రరావు. మీడియా వక్రీకరించిందంటూ ప్లేటు మార్చారు. అయ్యన్న పాత్రుడు చంద్రబాబుకు వీర విధేయుడిగా పేరు పొందారు. ఆయన మనుషులు కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల్ని కలిశారన్న అభియోగాలు వచ్చాయి. వైకాపా నేత కొడతల కూడా తనకు మంచి మిత్రుడేనని, అంత మాత్రం చేత పార్టీ మారతానా అని మండిపడ్డారు. చంద్రబాబు పాదయాత్రను జిల్లాలో విజయవంతం చేస్తానని ప్రకటించారు అయ్యన్న. తనను ఇంత పెద్దవాడి చేసిన పార్టీని వీడేది లేదని, కడదాకా పార్టీలోనే ఉంటానని ప్రకటించారు. కానీ జిల్లా నేతల్లో విభేదాలు మాత్రం సమసిపోయే లక్షణాలు కనిపించడం లేదు. తన అనుయాయుండే సస్పెండ్ చేసిన వారితో అమితుమి తేల్చుకోవాలనే అయ్యన్న భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన పోలిట్ బ్యూరో పదవికి రాజీనామాపై వెనక్కి తగ్గలేదు కావచ్చు. ఏదేమైనా విశాఖ జిల్లా టీడీపీలో విభేదాలు సమసిపోయేలా కనిపించడం లేదు. హైదరాబాద్లోని సంక్షేమ భవన్ దగ్గర హైడ్రామా నడిచింది. అన్యాయం జరిగిందంటూ కొందరు డీఎస్సీ 2012 అభ్యర్థులు భవనంపైకి ఎక్కారు. ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చే వరకు దిగేది లేదని తెగేసి చెప్పారు. చివరకు ఆర్ కృష్ణయ్య జోక్యంతో చర్చలకు వచ్చారు అభ్యర్థులు. హైదరాబాద్లోని రాష్ట్ర సంక్షేమ భవన్ దగ్గర 6 గంటల పాటు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. 2012 డీఎస్సీలో 2 జాబితాలో ఉద్యోగం కోల్పోయిన అభ్యర్థులు భవనంపైకి చేరి హల్చల్ చేశారు. ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. డీఎస్సీ 2012 నియామకాలు మొదటి జాబితా ప్రకారమే జరపాలని డిమాండ్ చేశారు. రెండో జాబితాతో అవకాశం కోల్పోయిన డీఎస్సీ 2012 అభ్యర్థులు నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. పాఠశాల డైరెక్టరేట్, మినిస్టర్ క్వార్టర్స్, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి ఇంటిని ముట్టడించారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లోని సంక్షేమ భవన్పైకి ఎక్కారు.
2012 డిలీటెడ్ క్యాండిడేట్ సార్. 1 మంత్ ఫస్ట్ లిస్ట్ ఇచ్చినారు, దానిలో మా పేర్లు ఇచ్చినారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. దానిలో కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత కూడా లిస్ట్లో మా పేర్లు ఉన్నాయి సార్. లాస్ట్ మూమెంట్లో చిన్న సర్క్యులర్ తెచ్చి మా జీవితాలన్నీ రోడ్న పడేసినారు సార్. చిన్న లిస్ట్ ప్రకటించి 22nd రోజు 23rd రోజు ఇంప్లిమెంట్ చేసి ఉద్యోగాలు అందరికీ ఓసీలకు ఇచ్చేసినారు సార్. మా ఉద్యోగాలన్నీ ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని రిజర్వేషన్కి విరుద్ధంగా ఓసీలకు ఇచ్చేసినారు సార్. కొందరు చస్తే కానీ ప్రభుత్వం చెల్లించదేమో సార్. ఇంకా డిఎస్సీ ఫస్ట్ లిస్ట్లో నేమ్ వచ్చిందండి. మళ్ళీ సెలెక్టర్ లిస్ట్లో 22nd రోజు మా నేమ్ తీసేశారు. వెరిఫికేషన్ దాకా వెళ్ళొచ్చాము. ఇక ఏంటంటే అసలు ముద్ద నోట్లో పెట్టుకునే టైంలో మా జాబ్ తీసేశారు. అదే మాకు చాలా ఇప్పటి 1 మంత్ అవుతుంది పిల్లల్ని వదిలేసి వచ్చి ఇక్కడ తిరుగుతున్నాం. అందరు మీకు ఇస్తాం అట్లా చేయడం తప్ప అంటున్నారు, కానీ ఎవ్వరు స్పందన మాత్రం ఉండట్లేదు. ఒక్కొక్కరం 1 ఇయర్ నుంచి కష్టపడి చదువుతున్నామండి. మేము ఉత్తగా వచ్చింది పోతే పోనీ అన్నట్టుగా లేదు కదా. అభ్యర్థుల ఆందోళనలతో బుధవారం ఉదయం సంక్షేమ భవన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినలేదు. మరోవైపు వాళ్లు భవనంపై నుంచి దూకితే రక్షణ కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు పోలీసులు. 6 గంటల హైడ్రామాకు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెరదించారు. మంత్రి పార్థసారథి చర్చలకు పిలిచారని కృష్ణయ్య చెప్పడంతో వారు భవనం దిగొచ్చారు. దీంతో 6 గంటల ఉత్కంఠకు తెరపడింది. ఈ విద్యాశాఖ లోపల రిక్రూట్మెంట్ జరిగిన ప్రతి సందర్భం లోపల ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లకు గండి కొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఇటీవల సర్పంచుల రిజర్వేషన్ కూడా తగ్గించడానికి కుట్రలు చేస్తున్నారు. అడగడుగున బీసీ ఎస్సీ ఎస్టీ వ్యతిరేక వైఖరి అవలంబిస్తే ఈ ప్రభుత్వ విధానాలు మార్చుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. గతంలో ఇటువంటి అన్నింటినీ విద్యుత్ శాఖలో, ఆర్టీసీలో, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా జరిగినాయి. అప్పుడు కూడా పోరాటం చేసి విజయం సాధించడం, ఇందులో కూడా ఖచ్చితంగా సాధిస్తాం. ఎన్ని రోజులు జాప్యం చేసినా తప్పించుకోలేరు. ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలోనే మంత్రి పార్థసారథితో చర్చలు జరిపారు బాధిత డిఎస్ఏ అభ్యర్థులు. ముఖ్యమంత్రితో మాట్లాడి న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం గత కొంతకాలంగా ప్రతి జిల్లాలో 20% పోస్టులు నాన్ లోకల్ అభ్యర్థులకు కేటాయిస్తోంది. ఇందులోనూ రిజర్వేషన్ అమలు చేస్తోంది. 2012 డిఎస్సీ నియామకాల్లోనూ ఇదే పద్ధతి అనుసరించి మొదటి జాబితా విడుదల చేసింది. అయితే ఈ పద్ధతి వల్ల తమ ప్రాంతంలోకి నాన్ లోకల్స్ వస్తున్నారని తెలంగాణ వాదులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం నియామక ప్రక్రియలో స్వల్ప మార్పులు చేస్తూ ఓ సర్క్యులర్ జారీ చేసింది. దాని ప్రకారం 2 జాబితా విడుదల చేసింది. దీనివల్ల మొదటి జాబితాలో ఉన్న 1200 మంది ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు 2 జాబితాలో స్థానం కోల్పోయారు. సర్టిఫికేట్ల పరిశీలన కూడా పూర్తయిన తర్వాత వీరి పేర్లను తొలగించారు అధికారులు. రిజర్వేషన్ ప్రాతిపదికన వచ్చినటువంటి జాబును మాకు తీసేసి దాని ప్లేస్ లోపల ఓపెన్ కేటగిరీ లోపల వాళ్లకు కొత్త వాళ్ళకి జాబ్ ఇవ్వడం జరిగింది. దానివల్ల మేము జాబ్ వచ్చినట్టుగా అందరికి చెప్పుకొని తర్వాత మాకు సంబంధించి మా మిత్రులందరూ కూడా కొంతమంది పెళ్లిళ్ళు సెట్ చేసుకొని కొంతమంది సంతోషంగా అందరితో సంతోషంగా పంచుకోవడం కానీ జరిగింది. ఇదంతా చేసిన తర్వాత కొద్ది రోజులు 1 వారం రోజుల లోపలనే మా పోస్టింగ్ తీసేసి దాని నుంచి ఆ లిస్టును తీసేసి 2వ జాబితా పెట్టి దాని నుంచి కొంతమందికి జాబ్ ఇవ్వడం జరిగింది. ఓసీ ఓపెన్ క్యాండిడేట్లో 3000 మంది దాకా నష్టపోయారు ఆ లిస్టులు మార్చడం వలన. ఆ లిస్టులు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ లిస్ట్ ప్రకారమే జాబులు ఇవ్వాలి. దానికి సంబంధించినటువంటి పర్టికులర్గా ఏదైనా ఒక హామీ ఇస్తే తప్పితే దానికి మేము విరమించుకోవడం జరగదని దాదాపుగా సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే దాదాపు ఆడవాళ్ళు డబ్బులు లేకుండా కూడా సెక్రటేరియట్ అని, డిఎస్సీ భవనం అని అక్కడ కానీ ఇక్కడ కానీ దాదాపు మంత్రుల చుట్టూ కూడా చాలామంది చుట్టూ తిరిగారు. ఎటువంటి నిర్ణయం కూడా వాళ్ళ లేదు. అధికారుల తప్పిదాలతో ఉపాధ్యాయుల నియామకాలు ప్రతిసారి వివాదాస్పదం అవుతూనే ఉన్నాయి. 2008 డిఎస్సీ నియామకాలన్నీ పూర్తయ్యే సమయంలో ఎస్జిటి పోస్టుల్లో 30% డిఎడ్ అభ్యర్థులకు కేటాయించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీంతో చాలామంది బిఎడ్ అభ్యర్థులు ఉద్యోగ అవకాశాన్ని కోల్పోయారు. నాన్ లోకల్ గొడవతో డిఎస్సీ 2012 నియామకాలు కూడా వివాదాస్పదమవుతున్నాయి. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ బెయిల్ పిటిషన్పై ఇవాళ ఆదిలాబాద్ జిల్లా కోర్టులో విచారణ జరగనుంది. అటు అక్బర్ను నిజామాబాద్ కోర్టులో ప్రవేశపెట్టేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు సంగారెడ్డి జైల్లో ఉన్న ఎంపీ అసదుద్దీన్ బెయిల్ కోసం న్యాయవాదులు ముచ్చటగా 3వ సారి పిటిషన్ దాఖలు చేశారు. ఇద్దరు అగ్రనేతల అరెస్టుతో ఎంఐఎం పార్టీ సరికొత్త సవాళ్లు ఎదుర్కొంటోంది. పులి మీద పుట్రలా కేసుల మీద కేసులు ఎదుర్కోవడంతో కేడర్లు ఆందోళన వ్యక్తమవుతోంది. నిర్మల్ సభలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి అక్బరుద్దీన్ ఆదిలాబాద్ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన బెయిల్ పిటిషన్పై విచారణ ఇంకా సాగుతోంది. మరోవైపు అక్బర్ను నిజామాబాద్ కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
ఎప్పుడు ఎలా ఏ రూట్లో నిజామాబాద్ తరలిస్తారనే విషయాలపై పోలీసులు సీక్రసీ మెయింటైన్ చేస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా వివరాలు బయటకు పొక్కనివ్వడం లేదని సమాచారం. నిజానికి అక్బర్ను ఈ నెల 19న నిజామాబాద్ కోర్టులో హాజరుపరచాల్సింది. అయితే అడిషనల్ డీజీపీ పర్యటన, పని ఒత్తిడి కారణంగా పోలీసులు టైం గ్రాంట్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు 24లోగా అక్బర్ను తమ ఎదుట హాజరుపరచాలని ఆదేశించింది. ఆదిలాబాద్ కోర్టులో బెయిల్ పిటిషన్ విచారణ, మరోవైపు నిజామాబాద్ కోర్టులో హాజరు కావడం, ఆదిలాబాద్ జైలు నుంచి అక్బర్ను ఎప్పుడు ఎటు తరలిస్తారనే విషయంలో పోలీసుల వ్యూహం హైడ్రామాను తలపిస్తోంది. ఇక అధికారులను దూషించిన కేసులో సంగారెడ్డి కోర్టులో లొంగిపోయిన అసద్కు బెయిల్ కష్టాలు తప్పడం లేదు. అసద్ బెయిల్ వ్యవహారం మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. మొదటి పిటిషన్ కోర్టు తిరస్కరించింది. రఘునందన్ అనే అడ్వకేట్ అసద్ బెయిల్ కోసం మరోసారి పిటిషన్ వేశారు. రెండో పిటిషన్ను కూడా కోర్టు తోసిపుచ్చింది. అయితే మొదటి పిటిషన్కు రెండో దానికి పెద్దగా తేడా ఏం లేదని కోర్టు అభిప్రాయపడింది. మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో ముచ్చటగా మూడోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు అసద్ అడ్వకేట్స్. దీనిపై నేడు విచారణ జరుగుతుందా లేదా అనేది చర్చనీయాంశమైంది. ఇవాళ కాదంటే వరుసగా 3 రోజులు సెలవులున్నాయి. మళ్లీ విచారణకు సోమవారం వరకు వేచి చూడక తప్పదు.